ఈ రోజు మీరు టీవీనేనా ఓహో టీవీనేనా వెరీ గుడ్ బ్రదర్ నో నో యువర్ టీవీనే జర్నలిస్ట్ కాదన్నా టీవీనే అంటే టీవీనేనా అని అడిగా ఎందుకని భయపడుతున్నావు నేనేం అనలేదు నేనేం అనలా ఏ ఛానల్ చెప్పారు అంతే టీవీనే అంటే టీవీనే అన్న అంతే నేను మా రాలేదు ఎన్టీవీ మా మిత్రులు ఉన్నాడు సాక్షి వచ్చాడు ఎవడబ్బా సాక్షిడు నమస్కారం సార్ బాగున్నారా వెరీ గుడ్ సార్ తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగలేదు 175 నియోజకవర్గాల్లో మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ప్రతి ఇంటికి బాబుతో నేను అనే కార్యక్రమం కూడా చేస్తున్నాం ప్రతి గడప దొక్కుతున్నాం ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయం గురించి మనం వివరిస్తున్నాం ప్రజలందరికీ ఒకటే చెప్పాం మీ తరపున పోరాడినందుకు ప్రజల తరపున పోరాడినందుకు ఈరోజు 28 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి వ్యవస్థల్ని మళ్ళీ చెప్తున్నా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈ పిచ్చి జగన్ పంపించాడు పోలవరం ప్రాజెక్టు గురించి అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్ ఉద్యోగాలు కల్పించండి అని అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్ కల్తీ మద్యం వల్ల అనేక మంది చనిపోయారు న్యాయం చేయండి అని అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి తగ్గించండి అని అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్ ఇది మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇంకా నా పాదయాత్ర కానివ్వండి తప్పనిసరిగా మిగతా కార్యక్రమాలు భవిష్యత్తులో మీ అందరం చర్చించి భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం నేనైతే అడగలేదండి ప్రధానమంత్రి మోడీజీ గారిని కానివ్వండి అటు పక్కన హోంమంత్రి అమిత్ షా గారిని నేనైతే టైం అడగలేదండి రాష్ట్రపతి గారికి అన్ని చెప్పాము ఎలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ ప్రభుత్వం ఏకపక్షంగా కార్యకర్తల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి పైన వరకు దొంగ కేసులు బనాయిస్తున్నారో అది చాలా స్పష్టంగా మేడం గారు కూడా చెప్తాం జరిగింది ఇంకా మేడం గారు రిపోర్ట్ కాల్ ఫర్ చేస్తారని కూడా చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ఆరోగ్యం కాపాడుకున్న వ్యక్తి అందుకే తిరుమల కొండ కూడా ఈ పిచ్చి జగన్ కానీ ఏమో స్పీడ్గా ఎక్కాడు ఆయన దాదాపు ఇద్దరికి 20 సంవత్సరాలు వయసు గ్యాప్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు దాంట్లో ఎలాంటి డౌట్లా ఆరోగ్యం ఎప్పుడు ఫస్ట్ క్లాస్ అయింది కానీ ఎస్ ఇప్పుడు కూడా ఫిజికల్ సేఫ్టీ పైన మాకు మా ఆలోచనలు ఉన్నాయి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే మొన్న ఎస్పీ గారికి కూడా ఒక లెటర్ కూడా లేక కూడా వచ్చింది ఇట్లా రాజమండ్రి జైలు పైన మేము దాడి చేస్తాము మేము నక్సలైట్స్ చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేస్తామని కూడా ఒక లెటర్ వచ్చింది అదేవిధంగా ఎవరో ఒకరు డ్రోన్ జైలు కాంపౌండ్ లోపల ఎగిరేస్తాం జరిగింది ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే సరైన భద్రత లేదనేది మాకు బలంగా అనిపిస్తుంది ఈ రాజమండ్రి జైల్లో కూడా చెప్తున్నాం ఈ రాజమండ్రి జైల్లో కూడా నక్సలైట్స్ ఉన్నారు గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు అంటే గత 4.5 దశాబ్దాలుగా ప్రజల కోసం ఎవరిపైన అయితే యుద్ధం ప్రకటించి పోరాడారో బాబు గారు వాళ్ళందరూ ఈరోజు ఇదే రాజమండ్రి జైల్లో మాకోతే నిజంగానే ఈరోజు కూడా చెప్తున్నా తగిన భద్రత చంద్రబాబు నాయుడు గారు లేదు మీరే అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లాగే నీ బాబే ఏం పీకలేకపోయాడు నీ బాబే పీకల ఏం పీకలేకపోయాడు ఎక్కడ ఉన్నాడు చూశారు కదా ఏం పీకాడు ఏం చేశాడు అట్లాగే ఆయన గురువు గారు ఆయన దత్త తండ్రి ఆయన దాంట్లోనే ఈయన కూడా నడుతున్నాడు చూపిస్తాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో ఏం పీకుతాడో ఏంటో మామూలుగా వాడు గుర్తుపెట్టుకోండి అరిసె కుక్క కరవదు సామెత ఉందా ఎవరు పెట్టారు నేను నువ్వు పెట్టావా ఎప్పుడో పెద్దలు పెట్టారు అరిసె కుక్క కరుతుందా కరిసె కుక్క కరుతుందా మనం చూస్తే అరిసె కుక్క ఎవడో కరిసె కుక్క ఎవడో ఎన్ని అవును ఆయన్ని పావుల కళ్యాణ్ అంటారు కదా ఆయన పావుల మేము రూపాయి పావుల రూపాయి ఎక్స్ట్రా ఉన్నాం నో ప్రాబ్లం రూపాయి పావుల అంటే 120 సీట్లు అని ఆయనే చెప్పాడు మాకు 120 సీట్లు వస్తాయని చెబుతున్నాడు ఆయన భాష మీద అర్థం చేసుకోండి ఆయన పావుల కళ్యాణ్ ఇద్దరు కలిపి మళ్ళీ 25 సీట్లు మొన్న 24 వచ్చినాయి ఆయనకి 23కి ఈయన 25కి పావుల కళ్యాణ్కి ఈసారి ఇంకోటి పెరుగుద్దామా లోకేష్ ములాఖాతులు చంద్రబాబు నేను చంద్రబాబు కలుస్తున్నారు కదా సార్ అంటే రేపు సమన్వయ కమిటీలు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు బ్రహ్మిణి గారు లోకేష్ గారు
కలిస్తే ఏముండదు దాంట్లో. ఎప్పుడో 70 పెళ్ళైన కానీ చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు కలిసే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైనా కొత్త కలుతున్నారా? లోకేష్ చంద్రబాబు లోకేష్ పుట్టినప్పటి నుంచి కలిసే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైనా కొత్త కలుతున్నారా? నేనేం చేయను కలిస్తే. రేపు బ్రాహ్మణి గారు కూడా పిలిపించారండి, అక్టోబర్ 7 రాత్రి 7 చంద్రబాబు జరిగిన అన్యాయానికి కొవ్వొత్తులు లైట్లు అన్ని మొన్న పల్లెలు కొట్టమని పిలిపిస్తే డబ్బులు కొట్టమని ఏం కొట్టారు చూసారు కదా ఈ రాష్ట్ర ప్రజలు. ఏదో అట్లా ఇంక ఎక్కువ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పల్లెలు కొట్టమన్నారు, వీళ్ళు ఏలం చేశారు, దేవుడు ఉన్నాడు, ఆయన భార్యను అమ్మన బూతులు తిట్టించారు, కొడుకుని రోడ్డు మీద మనందరం చూస్తూ ఉండగా ఈడ్చుకెళ్ళారు. మేమైతే అది చేయట్లేదు కదా, ఈ పల్లెలు కొట్టేవాళ్ళనే డబ్బులు కొట్టేవాళ్ళనే సరే, వాళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొట్టుకుంటున్నారు పోతున్నారు, దాని గురించి ఎవరికి ఇబ్బంది ఉంటుంది? కొవ్వొత్తులు 7 గంటల నుంచి కాకపోతే చంద్రబాబు నాయుడు బెయిల్ వచ్చేదా కొవ్వొత్తు పట్టు తిరగమని మాకేం కొడుద్ది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాల పుట్ట, అతను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇక్కడ సిఐడి కోర్టులో కానీ హైకోర్టులో కానీ లేకపోతే ఈరోజు సుప్రీంకోర్టులో కానీ వాళ్ళ వాదనలన్నీ కూడా ఒకటే, 17A సెక్షన్ ప్రకారం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం విరుద్ధం, దానికి కారణం గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని చెబుతున్నారు. ఈరోజు క్యాష్ పిటిషన్ కావచ్చు లేకపోతే బెయిల్ పిటిషన్లో కూడా చంద్రబాబు నాయుడు తరపునటువంటి వచ్చినటువంటి ఢిల్లీ లాయర్లు కూడా వాదించేది ఒకటే, చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు, చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఈ రాష్ట్ర కళ్యాణాన్ని దోచుకున్నాడు, కాకపోతే ఈ దొంగని పట్టుకోవటానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి, గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ కేసుని ఎఫ్ఐఆర్నే స్కాష్ చేయండి, చంద్రబాబు నాయుడు మీద కేసు తీసేయమని చెప్పి వాదిస్తున్నారు. ఇది 2017 జరిగినటువంటి కార్యక్రమం, 18 కేసు ఎఫ్ఐఆర్ అయింది, సెక్షన్ 17 రాకముందే ఈ కేసుని పుటప్ చేయడం జరిగింది, దాంట్లోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఇది ఒకటే కాదు, ఆయన స్కిల్ డెవలప్మెంట్తో పాటు రాజధాని భూములు కావచ్చు, రాజధాని రింగ్ రోడ్డు కావచ్చు, లేకపోతే ఫైబర్ గ్రిడ్ కావచ్చు, అనేకమైనటువంటి అక్రమాలు చేశాడు. చంద్రబాబు నాయుడు 2004 ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి ఓన్లీ కమిషన్లకు కక్కుర్తిపడేవాడు, 10% 15% కమిషన్లు తీసుకొని ప్రభుత్వాన్ని నడిపేవాడు. 2014 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత కొడుకు ఎంటర్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక కావచ్చు లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ పేరు చెప్పి కావచ్చు 100% ఏదో ఒకటి దొంగ అకౌంట్లకి బెనామీ అకౌంట్లకి ప్రభుత్వ సొమ్మని ట్రాన్స్ఫర్ చేసి దాన్ని వెనక్కి తెచ్చుకున్నటువంటి పరిస్థితి లోకేష్ చంద్రబాబు ఇద్దరు కలిసి చేశారు. ఈరోజు సిగ్గుచేటు, ఎందుకంటే నేను అవినీతి చేయలేదాను లేకపోతే ఈ కేసుకు నాకు సంబంధం లేదనో నేను డబ్బులు కొట్టేయలేదని చెప్పి వాదిస్తారు. సిగ్గు లేకుండా ఇన్ని కోట్ల మంది తెలుగు ప్రజలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు లాయర్లు ఏం వాదిస్తున్నారు? 17 సెక్షన్ ఈయనకు వర్తించదు, గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ కేసుని స్కాచ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. ఒక దొంగ, ఒక 420 గాడు, ఒక చీటరు ప్రభుత్వ సొమ్మును దోచుకుంటే గవర్నర్ పర్మిషన్ ఇంకోటి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు దొరికిపోయినటువంటి దొంగ, చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎన్ని డ్రామాలు ఆడినా, పళ్ళెలు కొట్టినా, గరిటెలు కొట్టినా, గంటలు కొట్టినా, ఏమి కొట్టినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని క్షమించరు.